కేంద్రం సంగారెడ్డిలోని హోటల్ రెడ్లెస్ లో ఆదివారం కాంగ్రెస్ పార్టీ జెండా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో సదాశివపేట కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ నాయకులు పాల్గొన్నారు. మండల షెడ్యూల్ ను ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేపటి నుంచి మండలంలో పార్టీ జెండా కార్యక్రమం అరూరులో ప్రారంభమవుతుందని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ కార్యక్రమం పల్లెలో కొనసాగుతుందని పేర్కొన్నారు. అనంతరం సమావేశంలో టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టారు. తమ నాయకునిపై కక్ష సాధింపు చర్యలు భాగంగానే ఓడిపోతారని, కేసులు పెట్టారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సదాశివపేట మండల పార్టీ అధ్యక్షుడు రామ్రెడ్డి, జెడ్పీటీసీ సంగమేశ్వర్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ముగ్దుం పటేల్, మండల నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు. జగదీష్ నాయక్, వీళ్ళందరూ కూడా ఒడ్డలు కడతాను, ఒకే తాను ప్రవీణ్ నాయక్, ఓకే అందరు ఒకసారి భాస్కర్ పార్టీ రథసారథులు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు సంగారెడ్డి నియోజకవర్గంలో రేపటి నుంచి జెండా పండగ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇంతకుముందే మిగతా కాన్స్టిట్యూన్సీలలో కూడా ఆల్రెడీ ప్రోగ్రామ్ చేయడం కూడా జరిగింది. మాకు కొన్ని అనివార్య కారణాల వల్ల సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీలో మా నాయకుడిని టీఆర్ఎస్ పార్టీ ఎదుర్కోలేక కక్ష సాధింపు చర్యలకు పూనుకొని మా నాయకుడిని ఇబ్బంది పాలు చేయడం వల్ల, కొన్ని అనివార్య కారణాల వల్ల మాకు కొంచెం లేట్ అయిందని చెప్పేసి తెలియజేయడానికి చింతిస్తున్నాం. రేపటి నుండి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తూర్పు నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీ సదాశివపేట మండలం నుండి ఆరూరు విలేజ్ నుండి కార్యక్రమం స్టార్ట్ మొదలు పెడతా ఉన్నాం. ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలందరూ బ్రహ్మరథం పట్టాలని చెప్పేసి మా నాయకునికి ఆశీర్వదించి ఓటు వేసి ఎమ్మెల్యే గెలిపేయాలని చెప్పేసి ప్రతి ఓటర్ను, ప్రతి గ్రామస్తుల్ని కదిలిస్తామని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఒకటి నాలుగు ఒకటి ఉన్నాయి రెండు సార్ పీసీసీ ఆదేశానుసారము మరి సంగారెడ్డి నియోజకవర్గంలోని సదాశివపేట మండలంలో మరి ఆరూరు గ్రామం నుండి పల్లె పల్లెకు కాంగ్రెస్ జెండా పండుగ, మరి ప్రతి ఇంటి నుంచి ప్రతి ఓటరు కాంగ్రెస్ పార్టీ